ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో ఆమె ఆత్మహత్యకు దారి తీసిన అంశాలను ప్రస్తావించారు పోలీసులు సైఫ్ ఫోన్ లో 17 వాట్సాప్ చాట్స్ పరిశీలించారు 3 వాట్సాప్ గ్రూపుల చాట్లను స్వాధీనం చేసుకున్నారు ఎనెస్థీషియా విభాగంలో సూపర్వైజర్ గా ఉన్న సైఫ్ రెండు ఘటనల తర్వాత ప్రీతిపై పగపట్టినట్లుగా తేల్చారు పోలీసులు ఓ యాక్సిడెంట్ కేసులో ప్రీతిని సైఫ్ గైడ్ చేయగా ఆమె ప్రిలిమినరీ అనస్థీషియా రిపోర్ట్ రాసింది ఆ రిపోర్ట్ ను హేళన చేస్తూ వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశాడు సైఫ్ రిజర్వేషన్ లో ఫ్రీ సీట్ వచ్చిందంటూ ఆమెను అవమానించాడు తనతో ఏదైనా సమస్య ఉంటే హెచ్ఓడికి చెప్పాలని వార్నింగ్ ఇచ్చింది ప్రీతి దీంతో మరింతగా రెచ్చిపోయిన సైఫ్ ప్రీతిని వేధించాలని భార్గవుకు చెప్పాడు ఆర్ఐసీయూ లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ వేయాలని చెప్పాడు అతడి వేధింపులు భరించలేక గత నెల 21న హెచ్ఓడి నాగార్జునకు ఫిర్యాదు చేసింది ప్రీతి డాక్టర్లు మురళి శ్రీకళ ప్రియదర్శిని సమక్షంలో ప్రీతి సైఫ్లకు కౌన్సిలింగ్ ఇచ్చాడు హెచ్ఓడి ఆ మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్య చేసుకుంది మెడికో ప్రీతి ఆత్మహత్య కేసులో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి సైఫ్ రిమాండ్ రిపోర్ట్ లో ఏముందో మరిన్ని అంశాలు మా ప్రతినిధి రమేష్ వైట్ల అందిస్తారు రమేష్ రిమాండ్ రిపోర్ట్ లో ఎటువంటి కీలకమైన ఆధారాలు దొరికాయి అయితే సైఫ్ ని అరెస్ట్ చేసిన తర్వాత అతన్ని ప్రశ్నించినప్పుడు అతన్ని విచారించినప్పుడు కీలక అంశాలు కూడా బయటపడడం జరిగింది దాంతో పాటుగా ఆ సైఫ్ తర్వాత సైఫ్ తో పాటుగా ప్రీతి తర్వాత మిగతా డాక్టర్లు కలిసి ఉన్న జాయింట్ గ్రూప్ చాటింగ్ కూడా మొత్తం అధికారులు రిట్రీవ్ చేస్తారు అయితే ఆ రిట్రీవ్ చేసిన చాటింగ్ ని మొత్తం రిమాండ్ రిపోర్ట్ లో పొందడం జరిగింది దీంట్లో మొత్తంగా సెల్ ఫోన్ నుంచి సైఫ్ నుంచి మొత్తం 17 వాట్సాప్ చాట్లను అధికారులు పరిశీలించారు అనూష్ భార్గవ ఎల్డీడీపీఎస్ నాకౌట్స్ వాట్సాప్ గ్రూప్ ద్వారా వాట్సాప్ లో గ్రూప్ లో చాటింగ్ చేసినట్టుగా ఇప్పటికీ అధికారులు కనుక్కున్నారు అయితే అనెస్థీషియా డిపార్ట్మెంట్ ను పూర్తిగా సీనియర్ అయిన సైఫ్ పూర్తిగా సూపర్వైజ్ చేస్తున్నాడు అతని కన్సర్న్లోనే మొత్తం అతను అందరూ పనిచేయాల్సి ఉంటుంది అంతేకాకుండా రెండు ఘటనల పైన ప్రీతి పైన అతను కోపం పెంచుకున్నట్టుగా కనబడుతుంది దీనికి సంబంధించి డైరెక్ట్ గా వాట్సాప్ గ్రూప్ లోనే అతను తీవ్ర అసహనంతో పాటుగా ఆ ప్రీతి పైన తీవ్ర స్థాయిలో పరిష ప్రదర్శనాలతో మాట్లాడడం జరిగింది అంతేకాకుండా కించపరిచే విధంగా కూడా కామెంట్ చేయడం జరిగింది అయితే ప్రీతి రాసిన కేసీట్ కావచ్చు వాటన్నిటి కూడా వాటిలో ప్రతిదాన్ని ప్రతి అక్షరాన్ని కూడా మార్చేసి దాని మీద తప్పులను పూర్తిగా లెక్కబెట్టి తప్పులు చెప్తూ పీసీ కేసీట్ రాయడింగ్ రాదు చదువుకోలేదు అన్కాపబుల్ అనే విషయం కూడా అందులో మెన్షన్ చేయడం జరిగింది దీంతో పాటుగా అయితే ఇలా ప్రతి అంశంలో కూడా ప్రీతిని ప్రతిసారి కూడా తప్పు పడుతూ ప్రతిసారి కూడా ప్రీతిని కించపరిచే విధంగా సైపు మాట్లాడుతూనే ఉన్నాడు అయితే ఆర్ఏసీ లో రెస్ట్ లేకుండా ప్రీతికి డ్యూటీ చేయాలని చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రతిసారి సైప్ చేస్తున్న ఆ కామెంట్లు కావచ్చు సైప్ చేస్తున్న చాటింగ్ కావచ్చు ప్రతిసారి ప్రీతి తను ఎదురు చెప్పడం జరిగింది అంతేకాకుండా ప్రీతి ప్రతిసారి కూడా సైప్ నిలదీసింది అయితే ఒక సీనియర్ అయిన నన్నే నిలదీసింది అన్న కోపం తట్టి సైప్ ఆర్ఐసీ లో ప్రీతికి 24 అవర్స్ డ్యూటీ వేయాలి రెస్ట్ లేకుండా డ్యూటీ వేయాలని చెప్పి కూడా మిగతా సీనియర్ లో చెప్పడం జరిగింది ఈ మేరకు డాక్టర్ మురళి కావచ్చు శికల కావచ్చు ప్రియదర్శిని వీళ్ళందరూ కూడా మొత్తంగా 8 మంది డాక్టర్ గల ఈ గ్రూప్ లో మొత్తంగా ఈ చాటింగ్ లో ఉన్న వాళ్ళందరూ కూడా విషయాన్ని అటు హెచ్ఓడికి తోటి హెచ్ఓడికి పిలిచి ఈ మేరకు వాళ్ళందరూ కౌన్సిలింగ్ ఇచ్చారు అయితే ఈ వ్యవహారంలో కౌన్సిలింగ్ ఇచ్చే మరుసటి రోజే ప్రీతి ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర కలకలం సృష్టించింది అయితే సైపే ఉద్దేశపూర్వకంగా ప్రీతిని వేధించాడు వేధింపులకు గురి చేశాడు తీవ్ర పరుష ప్రజలతో కామెంట్ చేశాడు అసహనం వ్యక్తం చేశాడు తర్వాత కించపరుస్తూ వ్యాఖ్యలు చేశాడు అన్కాపబుల్ అంటూ కూడా మెసేజ్ పెట్టాడు ఈ నేపథ్యంలో ప్రీతి సైప్ వేధింపులు భరించలేకనే ఆత్మహత్య చేసినట్టుగా రిమాండ్ రిపోర్ట్ లో పేర్కొనడం జరిగింది రైట్ రమేష్